హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ ఈరోజు ఏంటంటే కామెంట్స్ బాక్స్లో చాలామంది కామెంట్ చేశారండి. మరి ఏమేమి కామెంట్ చేశారు, ఎవరు నీళ్ళ కోటీశ్వర్ల గురించి ఒక్కసారి చూద్దాం. ఆ షో గురించి ఒకరు కామెంట్ చేశారు, జూమ్ మీటింగ్ కాల్స్ ఇంకా వస్తాయా అంటే వస్తాయమ్మా, కంపల్సరీగా వస్తాయి. ఎందుకు అంటే జూమ్ మీటింగ్ కాల్స్ అంటే ఇప్పుడు ఆడిషన్స్, ఫస్ట్లో ఆడిషన్స్ సెలెక్ట్ అయిన తర్వాత కరోనా వలన మరి జూమ్ మీటింగ్ ద్వారానే వాళ్ళు ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది కాబట్టి కంపల్సరీగా వస్తాయి. అండ్ ఇంకోటి ఇంకొకరు అడిగారండి, మీకు ఎవరు చెప్పారు జూమ్ మీటింగ్ వస్తుంది అనేసి. మీరు నా షో నేను చెప్పే వాటి గురించి ఒక్కసారి షోస్ మొత్తం చూడండి, నా వీడియోస్ చూడండి. నేను ఒక ఫస్ట్ ఒక 2 వీక్స్ బ్యాక్స్ మళ్ళీ స్టార్ట్ చేసినాక ఒకళ్ళు అడిగారు, జూమ్ మీటింగ్ నాకు కాల్ వచ్చింది అని కామెంట్ బాక్స్లో కామెంట్ చేశారు ఒక 2 మెంబర్స్. ఒక్కసారి మీరే చూడండి నా వీడియోస్ అన్ని కామెంట్స్లో ఎవరు ఎవరేం పెట్టారు, జూమ్ మీటింగ్లో నాకు కాల్ వచ్చిందని చాలామంది కామెంట్ చేశారు. ఒకసారి మీరే అన్నారు కదా, అన్నదానికి నేను ఆన్సర్ ఇచ్చాను అనమాట. ఒకసారి చూడండి, మీరే కామెంట్స్ చూడండి, 2 వీక్స్ బ్యాక్ నుంచి కామెంట్స్ చూడండి, మీకే అర్థమవుతుంది. ఓకేనా, మీకు ఎవరు చెప్పారు అన్నారు కదా, ఒకసారి మీరే కామెంట్స్ చూడండి, ఎవరు చెప్పారు మీకు తెలుసు. నెక్స్ట్, మేడం ఆన్లైన్ ఆడిషన్ ఎలా ఉంటుంది, ఆన్లైన్ ఆడిషన్ అయిపోయాక నెక్స్ట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, పూర్తి వివరాలు మేడం అని. ఆన్లైన్ ఆడిషన్ అంటే జూమ్ మీటింగ్ అయిపోయాక FFF ఆడిషన్కి సెలెక్ట్ అయ్యాక వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతారు, సెలెక్ట్ అయ్యాక మళ్ళీ వాళ్ళ నుంచి మీకు కాల్ వస్తుంది సెలెక్ట్ అయ్యాయని. తర్వాత మీకు ఆ ప్రాసెస్లో మీకు షోలో పాల్గొనడం జరుగుతుంది. ఇదన్నమాట ప్రాసెస్. ఫస్ట్ ఏం చేస్తారు, జూమ్ మీటింగ్ని మీరు ఆడిషన్లో సెలెక్ట్ అయితే జూమ్ మీటింగ్కి తీసుకుంటారు. జూమ్ మీటింగ్లో క్వశ్చన్స్ అడిగిన తర్వాత FFF ఆడిషన్కి తీసుకుంటారు, అది కూడా ఆన్లైన్ ఉంటుంది. ఆ తర్వాత సెలెక్టింగ్ ప్రాసెస్లో మీకు ఫోన్ చేసి పిలవడం ఏదో ఒకటి జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్, ఏ నెంబర్ నుండి కాల్ వచ్చే ఛాన్స్ ఉంది అక్క, అండ్ మీటింగ్లో ఉన్న క్వశ్చన్స్ అడుగుతారు అక్క, ఎవరికైనా కాల్స్ వచ్చాయా జూమ్ మీటింగ్కి ఏమని చెప్పు. చాలామంది కాల్స్ వచ్చాయమ్మా, ఒకసారి కామెంట్స్లో చూడు ఎవరెవరు కాల్స్ వచ్చాయని. చాలామంది కామెంట్స్లో నాకు కామెంట్స్ చేశారు. అండ్ ఎన్ని క్వశ్చన్స్ అడుగుతా అంటే మినిమం 18 అడగచ్చు, 20 క్వశ్చన్స్ అడగచ్చు, చెప్పలేము అది. ఏ నెంబర్ నుంచి కాల్ వస్తుంది అంటే మొన్న మీకు ఆ క్వశ్చన్ ఇయర్ ఇచ్చారు కదా, 14 క్వశ్చన్స్ చెప్పారు కదా, 14 క్వశ్చన్స్లో అండ్ నెంబర్కి స్పేస్ చేయండి, నెంబర్ ద్వారా ఫోన్ చేయండి అన్నారు కదా, అట్లా ఆ నెంబర్ నుంచి రావచ్చు, అలానే ఉంటుంది ఛాన్స్. అండ్ జూమ్ మీటింగ్ కోసం ఏమైనా యాప్ అవును, జూమ్ మీటింగ్ యాప్ ఉంటుంది కదా ప్లేస్టోర్లో, సో ఆ జూమ్ మీటింగ్ యాప్ ప్లేస్టోర్లో ఉంటుంది, ఆ ప్లేస్టోర్లో ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీకు ముందే చెప్తారు పలానా మీ నెంబర్కు, ఒకవేళ మీరు ఆడిషన్కి సెలెక్ట్ అయితే ఫోన్ చేసి జూమ్ మీటింగ్ యాప్ చేసుకోండి, డౌన్లోడ్ చేసుకోండి, మీకు ఈ టైంకి ఫోన్ చేస్తామని చెప్తారు ఆన్లైన్. ఒకవేళ మీరు ఆడిషన్ ఫస్ట్లో ఆడిషన్ సెలెక్ట్ అయ్యి ఉంటే క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వచ్చు, చెప్పలేము. నెక్స్ట్, మేడం ఈరోజు జెమినీ టీవీలో ఆశీర్వాద్ యాడ్ వచ్చింది కదా, దాని ద్వారా దానికి దీనికి సంబంధం లేదు భయ్యా, అది కేవలం వాళ్ళ స్పాన్సర్, అది మన దీనికి దానికి సంబంధం ఏమి ఉండదు, షోకి దానికి వాళ్ళే ఆ స్పాన్సర్, అది ఆ షోకి స్పాన్సర్ అనుకోవచ్చు, చెప్పలేము, అది యాడ్ వచ్చింది అంతే, దానికి దీనికి సంబంధం లేదు. సో చూసారు కదా ఫ్రెండ్స్ కామెంట్స్లో ఎవరెవరు ఏం కామెంట్స్ చేశారు ఏంటి, దానికి నేను మా ఛానల్ ద్వారా రిప్లై ఇస్తున్నాను. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మానద్దు, కామెంట్స్ కూడా చేయండి. ఇంకా అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను ఎవరో మీలో కోటేశ్వర్ల గురించి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా క్లారిఫై కాలేదన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇదే టైంకి ప్రతిరోజు వస్తాను, ఇప్పుడు కామెంట్ చేయగానే నేను చెప్పనండి, రేపు చెప్తాను, ఇంకా చాలా కామెంట్స్ చూసి ఎవరెవరికి ఏం కావాలని చూసి చెప్తాను. ఓకేనా, థ్యాంక్ యూ.